నమస్తే. ఎన్నికల కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. గూడెం మైపాలరెడ్డి గెలుపు కోసం చాలామంది యువ నాయకులు పాపం కష్టపడుతూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఆ యువ నాయకులందరినీ పలకరిస్తూ ఉన్నా మనము. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఎండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మధు అన్న మనతో అందుబాటులో ఉన్నారు. కేవలం ఎండిఆర్ ఫౌండేషనే కాదు, బీఆర్ఎస్ పార్టీలో పటాన్చెరు టౌన్కి సంబంధించి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అన్నను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను, ఈ రోజు సమయం దొరికింది, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. అన్న ముందుగా నమస్తే. చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాను, సోషల్ మీడియాలో కానివ్వండి, అన్ని గ్రూపుల్లో. మీరు అనాథలకి సంబంధించి ఎవరైనా రోడ్ల మీద చనిపోయిన వాళ్ళకి, ఎవరూ లేని వాళ్ళు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు, నిజంగా చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. మాలాంటి వాళ్ళకు కూడా ఉంటుంది బయటకు వచ్చి ఇట్లా చేయాలని, కానీ కొంత ముందుకు రాలేని పరిస్థితి. ఆ విషయంలో మిమ్మల్ని నేనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. ఈ చెయ్యి, మీ చెయ్యి పట్టుకోవడం కూడా కొంత అదృష్టంగానే భావిస్తున్నాను, ఎందుకంటే చాలా పుణ్యం కట్టుకుంటున్నారు మీరు. అనాథలకి అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు, ఎందరో అనాథ శవాలకి మీరు అంత్యక్రియలు చేశారు వాళ్ళు చనిపోయిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఎట్లా, ముందు దాని గురించి మాట్లాడుతాం, ఎట్లా వచ్చింది అన్న ఆలోచన ఈ కార్యక్రమమే తీసుకోవాలి అని? ఈ కార్యక్రమం అని ఒకటి కాదు, ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. రవీంద్రరాజన్న గారి ఆరోగ్య సహాయంతో అన్ని రకాల సేవా కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉంటాము. చాలా వరకు కొడుకులు లేని, బిడ్డలు లేని వృద్ధులు చాలా మంది మా దగ్గరికి, అమ్మలు అమ్మమ్మలు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి మేము నెలకు సరిపడే రేషన్ సామాన్లు ఇస్తుంటాము. చాలా అంటే అలానే అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పటాన్చెరు పట్టణంలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, పేద పిల్లలకు కానీ, తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలకు చదివిపించే అవకాశం లేని తల్లులు చాలామంది మన ఎండిఆర్ ఫౌండేషన్ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మేము అందరికీ ఏదో రకంగా మేము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అందులో ఒక భాగంగానే మాకు ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా పటాన్చెరు బస్టాండ్ దగ్గర ఒక వృద్ధుడు ఇట్లా పడిపోయి ఉన్నాడు, 3 రోజుల నుంచి ఎవరు ఇట్లా స్పందిస్తలేరు, తీసుకెళ్తలేరు అని చెప్పేసి. ఆ రోజు మేము తీసుకెళ్ళి ఒక మానవత దృక్పథంతో తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు నిర్వహించి ఆ వృద్ధునికి ఒక తండ్రిలాగా మేము భావించి తీసుకెళ్ళిన అంత్యక్రియలు నిర్వహించినాము. దేవేంద్రరాజన్న గారు కూడా ఫోన్ చేయగానే ఎంబడే దానికి కావాల్సిన ఆర్థిక సహకారం, ఒక్క అంత్యక్రియలు నిర్వహించడానికి 12,000 రూపాయల ఖర్చు వస్తుంది అన్న వెంబడే అమౌంట్, అట్లా డబ్బులు అడగంగానే ఎంబడే పంపించిండు. తీసుకెళ్ళి చేసినాము. ఆ రోజు నుంచి మాకు వివిధ స్థలాలలో, బొల్లారం కానీ, ఇక్కడ అమీన్పూర్ కానీ, రింగ్ రోడ్ వెంబడి, ఎక్కడ ఉన్నా ఈ చుట్టుముట్టు ఉన్న ఊర్లల్లో, సిద్దిపేట్, నిజాంపేట్, మాదాపూర్, హైదరాబాద్, నిజామాబాద్, చాలా ఏరియాలలో నుంచి మాకు కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము రెస్పాండ్ అయ్యి తీసుకెళ్ళి మేము సేవా కార్యక్రమం ఇట్లా అంత్యక్రియలు చేస్తూ ఉన్నాము. దాదాపు మాకు ఇప్పటివరకు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు మేము 523 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించినాము. సంఖ్య పెరగద్దని చెప్పేసి ఆ దేవుని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే రోడ్డు మీద ఇట్లా వృద్ధులు ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి ఏదో అన్న తెలియని బండ్లు ఇట్లా గుద్దేసి వెళ్ళిపోవడాలు, అది మాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అక్కడ వెళ్ళి అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు ఎక్కడెక్కడో ఎట్లా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వీళ్ళు ఎక్కడే వాళ్ళకి ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు, జేబులో ఒక ఆధార్ కార్డు ఏది ఉండదు, వాళ్ళకు గుర్తింపు అనేది ఉండదు, అలాంటి విషయాలలో చాలా రకాలుగా మేము ఇబ్బంది పడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. జనరల్గా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా పక్కన పడిపోయి ఉంటేనే వెళ్ళి వాళ్ళని ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితులు ఈ రోజులో ఉన్నాయి. మీరు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి మీ చేతులతో పెట్టుకొని అంబులెన్స్లో తీసుకెళ్ళి అంత్యక్రియల దగ్గర మీ చేతులతో పాడు మీద పడుకోబెట్టి ఆ చితికి నిప్పు పెడుతూ ఉన్నారు, నిజంగా చాలా అదృశ్యం అనుకోవచ్చు అన్న. అది బాధ అనిపించదా ఎప్పుడైనా ఇవన్నీ చూస్తూ ఉంటే? బాధ అంటే కొన్ని సందర్భాలలో మేము ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఒక అదే మేము చేయడానికి ఒక ముఖ్య కారణం చెప్తున్నాం. మేము ఒక మనిషి జీవితము ఆఖరి అంటే ఎండింగ్ అనేదే మరణం, కానీ చనిపోవడం తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి, ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళకి ఉన్న బాధలు, ఆల్రెడీ బాధలన్నీ పడుతూ జీవితం అంతా బాధపడుతూ చనిపోవడము, చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఏం చేయాలనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. అలాంటి క్వశ్చన్ మార్క్ ద్వారా మాకు వచ్చిన ఈ ఆలోచన మేము తీసుకెళ్తాము. మాది మేము తీసుకెళ్ళి వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించి వాళ్ళకి అస్థికలు తీసుకెళ్ళి మేము నదులలో కలుపుతాము. వాళ్ళకి ఎంతో కొంత మా ద్వారా కొంచెము వాళ్ళ జీవనం సార్థకం కావాలని చెప్పేసి మేము కూడా కొన్ని చేస్తూ ఉన్నాము. దాంట్లో ఒక భాగంగానే కొన్ని సందర్భాలలో కొన్ని వాళ్ళ మాంసం ముద్దలు
చనిపోయిన వారి మాంసం ముద్దలు 25 కిలోల బ్యాగులో కూడా వాళ్ళ మాంసం ముద్దలు వేసుకెళ్ళి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసిన రోజులు ఉన్నాయి. ఒక అంత తల్లిదండ్రి అయ్యే కొంచెం వ్యాధితో చనిపోతే ఎయిడ్స్ అనే మహమ్మారితో చనిపోయిన తల్లిదండ్రులు ఒక వాళ్ళకి ఇద్దరు పిల్లలు అక్క తమ్ముడు తమ్ముడు కూడా 18 సంవత్సరాల వయసులో చనిపోతే అక్కకు అక్క కూడా ఎంతో ఏదో రోజు చనిపోతుంది దగ్గరలో అలాంటి సందర్భాలు మేము చాలా సందర్భాల్లో ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందర్ రాజు గారి సహకారం కూడా మనం గుర్తు చేసుకోవాలి. దగ్గర ఉండి అంత్యక్రియలు జరిపిస్తూ ఉన్నారు, మీ కళ్ళలో ఆ బాధ కూడా కనపడుతూ ఉంది మాకు. దానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది, మీరు అడిగిన వెంటనే దానికి ఆర్థిక సాయం చేసేవాళ్ళు కూడా ఉండాలి. దేవేందర్ రాజు గారు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు దానికి సంబంధించి చేయమని చెప్తారు? దేవేందర్ రాజు అన్న అంటే అన్న ఒక గురువుగా భావించి ఎండిఆర్ ఫౌండేషన్ అనేది ఒకటి మేము స్థాపించినాము. స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా ఒక రూపాయి మేము బయట ఎవరి దగ్గర మేము విరాళం తీసుకున్న సందర్భం లేదు. ఇప్పటి వరకు దేవేందర్ రాజు అనే ఓన్గా ఎండిఆర్ ఫౌండేషన్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేసినాము. దేవేందర్ రాజు అనే దాంట్లో మనకు అమౌంట్ పేషి పెడతారు, దాని నుంచే మేము యూజ్ చేస్తూ ఉంటాం. ఫౌండేషన్ ద్వారా అంత్యక్రియలకు సంబంధించి కానీ సేవా కార్యక్రమాలకు సంబంధించి కానీ ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు నెల నెల తీసుకెళ్లే రేషన్ సామాన్ కానీ ప్రతి ఒక్కటి దేవేంద్ర రాజన్న నుంచే వచ్చే రూపాయి దేవేంద్ర రాజన్న ప్రతి సందర్భంలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చర్చించానంటే ప్రతిరోజు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అనేది పార్టీలకు అతీతం. సరే, ఇప్పుడు మీరు ఒక బీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా ఉండొచ్చు, ఎండిఆర్ గారి ఫాలోవర్గా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అన్ని పార్టీల నాయకులు, పార్టీలో లేని వాళ్ళు కూడా ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు చర్చించుకునే పరిస్థితులు అయితే నియోజకవర్గంలో ఉంది. ఇది వాస్తవం చెప్తున్నాను. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు మీరు. మాకు పార్టీలకు అతీతంగా అప్రిషియేషన్స్ వస్తుంటాయి. పార్టీలకు అతీతంగా చాలా మంది బీజేపీ సంబంధించి కానీ కాంగ్రెస్ సంబంధించి కానీ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ అందరూ మా దగ్గరకు వస్తారు. మా ఫౌండేషన్ కార్యక్రమాలలో కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్తారు. మేము కూడా వాళ్ళకు సంబంధించిన విరాళాలు ఇస్తామని చెప్తారు. మేము అంటే విరాళాల వాళ్ళకి వస్తే మాకు దేవేంద్ర రాజన్నే పెద్ద, ఆయన అన్ననే అన్ని చేయడం మాకు పెద్ద విరాళం. అన్న ఏది చేసినా అన్ని అన్న ద్వారానే చేస్తాం కాబట్టి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మీరు అన్నట్టు ఉంది, మాకు వస్తారు, వాళ్ళు కూడా చేయాలని ఆలోచన ఉంది. మేము కూడా మా ఫౌండేషన్ని ఎప్పుడూ ఒక పార్టీలో మేము కలపలేము. మా ఇది వ్యక్తిగతం, దేవేంద్ర రాజన్నకి ఇప్పుడు కాదు, దేవేంద్ర రాజన్న కుటుంబం అనేది ఇప్పుడు కాదు, దాదాపు 1965 వాళ్ళ ఫాదర్ జయపాల్ ముదిరాజు గారు సర్పంచ్గా అప్పుడు 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిండ్రు. అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుంది. ఈ ఎండిఆర్ ఫౌండేషన్ అనేది మనం ఒక దాదాపు 8 సంవత్సరాల కింద పెట్టుకొని మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఆ ఇంటి అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఆ ఇంటికి ఆ అప్రిసియేషన్స్ అప్పటి నుంచి ఉన్నాయి. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కాసేపు పాలిటిక్స్ మాట్లాడుకోవాలి. మీరు గూడెం మహిపాల్ రెడ్డి గారి కోసం ఎంత కష్టపడుతూ ఉన్నారు, మీరు, పృథ్వీరాజ్ గారు, దేవేందర్ రాజు గారు, ఆయన కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే గూడెం మహిపాల్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొడతారన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా కొడతారు. మహిపాల్ రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా ఆయన గెలుపుకు కృషి చేస్తాయని చెప్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరికి తీసుకొస్తే పటాన్చెరు మునిపెప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లుంది అనేది పటాన్చెరు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. నాట్ ఓన్లీ పటాన్చెరు, మొత్తం పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా 5 మండలాలలో ఉన్న 93 విలేజ్లు అంటే 55 గ్రామ పంచాయతీల ఆమ్లెట్ విలేజ్లు కలుపుకుంటే 93 విలేజ్లు అయితే ఆమ్లెట్ విలేజ్ అన్ని కలుపుకొని ప్రతి ఊరికి రోడ్లు వేపియడం కానీ ప్రతి ఊరికి, అప్పట్లో మేము స్కూల్ చదివేటప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో మేము చదివేటోళ్ళం. మా స్కూల్కి సుల్తాన్పూర్ విలేజ్లు కానీ గండిగూడెం కానీ ఇంద్రేశం కానీ ఇక్కడ ఐనోలు చుట్టుముట్టున్న గ్రామాలకి వెళ్ళి మాకు స్కూల్కి వస్తుండే మా అంత మా ఫ్రెండ్స్. సైకిళ్ళ మీద స్కూల్కి వచ్చేటప్పుడు ఒక రోజు వాన పడ్డది అంటే వాగు వంగింది, స్కూల్ బంద్, వాన పడితే స్కూల్ బంద్, అలాంటి సందర్భాలు మేము ఎన్నో చూసినాము. కానీ ఈరోజు ప్రతి ఊరికి బ్రిడ్జ్ కట్టడము, ప్రతి ఊర్లలో రోడ్లు వేసి వెళ్ళడము, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళ ప్రచారం వెహికల్స్ డ్రైవర్లను అడగండి, వాళ్ళు బండ్లు రోడ్లు ఎట్లున్నాయి ఎట్లా కనిపించారు, వెళ్ళి వాళ్ళని అడగండి, మీ డ్రైవర్లు మీ ప్రచారం వెహికల్కి మీరు పెట్టిన డ్రైవర్లను అడగండి వాళ్ళు ఏ రకంగా రోడ్లున్నాయి, వాళ్ళు నీట్గా వెళ్తున్నారు, నీట్గా వస్తున్నారు, ఎక్కడ కూడా గుంతలు లేవు, ఎక్కడ కూడా బండ్లు ఖరాబ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి ఒకసారి అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలని చెప్తున్నాను నేను. మాకు అడిగితే మేము చాలా చూపిస్తాం కానీ మీరు పెట్టిన ప్రచారం వెహికల్లోనే వాళ్ళు చూపిస్తారు కదా మీ డ్రైవర్లు అని చెప్పేసి మాత్రం ఒకటి నేను ప్రశ్నిస్తున్న వాళ్ళు. రోడ్లు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి కొన్ని చోట్ల రోడ్లు కూడా బాగాలేని పరిస్థితులు ఉన్నాయి, ఈవెన్ బొల్లారంలో కూడా ఇబ్బందులు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ కాబట్టి అది ముందుకు సాగుతుంది అనుకో. అయితే మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు మహిపాల్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం చూసి మళ్ళీ మూడోసారి గెలిపిస్తారని. చాలా వ్యతిరేకత ఉంది కదా మహిపాల్ రెడ్డి గారి మీద. వ్యతిరేకత అనేది 2018 సంవత్సరంలో ఎప్పుడైతే రెండో ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా అమీన్పూర్ కానీ లేకుంటే రామచంద్రపురం మండల్ కానీ మొత్తం అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేసి ఒక ఎవరికి కుట్రలు చేసేసి మొత్తం బయటికి నిజాలన్నీ దాచిపెట్టేసి బయటికి అన్ని అబద్ధాలను బయటికి పంపేయడం అలాంటివి చాలా జరిగింది.
కానీ లాస్ట్కి 36,000 మెజారిటీ తోటి మైపాల్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఈసారి ఆ మెజారిటీ అనేది పెరుగుతుందే తప్ప తగ్గడం అనేది ఉండదు. ఇంకో విషయం కూడా నేను ఖచ్చితంగా పక్ష పార్టీలకు సపోర్ట్ చేసే యువకులకు నేను చాలా మందికి చెప్తున్నా, మీరు మీ తల్లిదండ్రులను ఒకసారి అడగండి, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్లు కానీ బీజేపీ గవర్నమెంట్లు కానీ ఉన్నప్పుడు కరెంటు విషయాలలో మీరు చిన్నగా ఉన్నప్పుడు కరెంటు విషయంలో మీ నాన్న కానీ మీ అమ్మ కానీ మీరు పడుకున్నప్పుడు కరెంటు లేక దోమలు గుట్టకుండా తవాలుపుకుంటా మీరు వండుకోవడానికి వాళ్ళ నిద్ర లేని రాత్రులు ఎన్నిగానో గడిపారు. మీకు స్నానాలు చేపేయడానికి కానీ నీళ్ళు లాగడానికి కానీ సైకిళ్లకు క్యాన్లు వేసుకొని ట్యాంకుల పోటీ ఎన్ని కిలోమీటర్లు తిరిగిర్రు. అమ్మ మన ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు బిందెలు పట్టుకొని నల్లు వస్తుంది లేకుంటే ట్యాంక్ వచ్చింది అన్నప్పుడు కిలోమీటర్ల బిందెలు పెట్టుకొని ఎన్ని రోజులు కూర్చున్నారు. పంట పొలాలకు పోయినప్పుడు కరెంట్ షాకులు కొట్టి పాములు గర్చి ఎంతమంది చచ్చిపోయారు. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకోవాలని మాత్రం నేను ఖచ్చితంగా అందరికి చెప్తున్నా. తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కటి మంచి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్తుంది, ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఏదైతే వ్యతిరేకత అని చెప్తూ ఉన్నారో అది ప్రతిపక్ష నాయకులు కుట్రపూరితంగా తీసుకొచ్చిన ఆరోపణని మీరు చెప్తూ ఉన్నారు. కానీ మహిపాల్ రెడ్డి గారి మీద చాలా భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. ఈవెన్ మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి మీద, మహిపాల్ రెడ్డి గారి కుమారుల మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. గూడెం గూండాగిరి అన్న టైటిల్తో ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. గూడెం మహిపాల్ రెడ్డి గారు ఆన్ రికార్డు ఇది చెప్పున్నారు. ఎక్కడైనా సరే ఒక ఇంచు కబ్జా చేసినా ఒక గజం కబ్జా చేసినా అని చెప్పేసి నిరూపిస్తే మీరు ఏం చేయాలంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు. అంబేద్కర్ గ్రహం దగ్గరికి కూడా నేను వచ్చి ప్రతిజ్ఞ చేస్తా అని చెప్పేసి కూడా ఆ మాట అన్నాడు. ఆ మాట నాకంటే ముందుగానే మహిపాల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆరోపణలు చేయడమే కానీ సవాళ్ళు అంగీకరించి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా ఎవరు లేరు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి అక్కడదాకా ఎవరు రాలేరు. అంటే నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు. నిజంగానే ఏమీ చెయ్యకపోతే ఇన్ని ఆరోపణలు ఎందుకు, ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం మహిపాల్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎందుకు? ఇప్పుడు రెండు విషయాలు మీకు నేను పర్సనల్ గా చెప్తున్నా. అన్నం తిన్నవా అని అడిగితే కూడా దాంట్లో కూడా లోటుపాట్లను చూసే వ్యక్తులు ఉన్నంత కాలము ఆరోపణలు ఎక్కడా కూడా ఆగవు. అన్నం తిన్నవా అని అడిగితే అది మర్యాదతో అడిగినట్టు, నన్ను నువ్వేంద్రా అన్నం తినేది అని అంటే దానికి సమాధానం ఇంకొక రకం. అంతకంటే గలీజ్ ఆలోచించే వ్యక్తులను మనం ఏం చేయలేము. ఆరోపణలని మనము పట్టుకొని ఊగులాడితే అభివృద్ధి ముందుకు పోదు. అభివృద్ధిని మనం కొనసాగించాలంటే ఆరోపణలు అన్నింటిని ఎదుర్కోవాలి. వచ్చే ముందు వచ్చే మాట్లాడేటోని కూడా ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తే అవి ఇట్లా. మహిపాల్ రెడ్డి అన్న నంబర్ వన్ ఎవరికి భయపడేటోడు కాదు, అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. అంటే పటాన్చెరు నియోజకవర్గంలో గతంలో 2 లేదా 3 పార్టీల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు బీఎస్పీ కూడా యాడ్ అయింది. ఆయన కూడా అగ్రెసివ్గానే వెళ్తూ ఉన్నారు. బీఎస్పీ పార్టీ నుంచి నీలం మధు గారు తెలుసు కదా మీకు అభ్యర్థి. సో 4-5 మధ్య పోటీ ఉన్న పరిస్థితులు ఏర్పడినాయి. ఎట్లా ఏం చెప్తారు? ఫస్ట్ కాంగ్రెస్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి గురించి? కాటా సీన్ అన్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో మేము ఏ పార్టీని కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించే పరిస్థితి అయితే మేము చెయ్యము. మీరు ఇప్పటికి కూడా మీరు ఎక్కడైనా గమనించండి, ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఆ మహిపాల్ రెడ్డి గారిని ఇది అది అని చెప్పేసి మహిపాల్ రెడ్డి అన్న విమర్శిస్తున్నారు తప్ప, మహిపాల్ రెడ్డి అన్న ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా నువ్వు ఇది అని చెప్పేసి ఆయన ఎన్నుకున్న లోటుపాట్లని కానీ ఆరోపణలు కానీ ఎక్కడ కూడా చేయము కూడా. మేము ఎప్పుడు ఒకరిని వ్యక్తిగతంగా పోము. రాజకీయాలు రాజకీయాల పరంగానే ముందుకు పోతాము. మేము అభివృద్ధి చేసినాం, ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. మేము ఏవైతే సేవా కార్యక్రమాలు ఇవి మాత్రమే మేము చేసింది చూపెట్టి ఓట్లు అడుగుతాం తప్ప నువ్వు అది నువ్వు ఇది అని చెప్పేసి మేము ఒకరిని వ్యక్తిగతంగా దూషించి మేము ఓట్లు అడగము. ఆ సంస్కృతి మాది కాదు. అంటే పటాన్చెరు నియోజకవర్గంలో ఏదో నిశ్శబ్ద యుద్ధం రాబోతూ ఉంది, బీఎస్పీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పి పటాన్చెరు పట్టణానికి సంబంధించిన చాలా మంది యువనాయకులు కూడా చెప్తూ ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏం నిశ్శబ్ద యుద్ధం మీకు ఏమైనా కనపడిందా? ఇప్పుడు నా కళ్ళతో చూస్తే నాకు లోకమంతా నాకు సపోర్ట్ క్యారెక్టరే కనిపిస్తుంది తప్ప ఇవట్లా ఎవరిది వాళ్ళకి అట్లా కనిపిస్తుంది ఏం లేదు. ఇంకా 2 రోజుల్లో మీకు ఎలక్షన్లకు తుది అంకం రాబోతుంది. 30వ తారీఖు ఎలక్షన్లు జరుగుతాయి, 3వ తారీఖు మనకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ రోజు ప్రతి ఒక్కరికి అన్ని క్లియర్గా కనిపించేస్తాయి. మహిపాల్ రెడ్డి అన్న గెలుపు అనేది, మహిపాల్ రెడ్డి అన్న గెలుపు 100% జరుగుతుంది. ఆ మహిపాల్ రెడ్డి అన్న ఆ రోజు విజయం 3వసారి హైట్రిక్ విజయంతో మా గురువు గారు అయినటువంటి దేవేంద్ర రాజన్న గారు మాకు ఒకటే చెప్పిండ్రు, మనము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం, మాకు హరీష్ రావు గారి అండుంది, మహిపాల్ రెడ్డి గారి అందరం కలిసి మనం వర్క్ చేస్తున్నాము,
మనం ఈ రకంగానే ముందుకు పోదామని చెప్పిండ్రు. ఆ రకంగానే మేము అందరం కలిసి ఒక పని చేస్తున్నాం. అంటే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ముదిరాజులంతా నీలం మధు వెనకే ఉన్నారు అని చెప్పి వాళ్ళ వర్గం చెప్తుంది. ఈవెన్ నీలం మధు అన్న కూడా నా ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పిన మాట. ఇప్పుడు మీ గురు దేవేందర్ రాజు గారు కూడా ఒక ముదిరాజు బిడ్డ. ఆయన గూడెం మైపాల్ రెడ్డికి మనస్ఫూర్తిగానే చేస్తున్నారా? ఏం జరుగుతుంది? 100% ఒక మాట మాత్రం మీరు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి, మేము దేవేందర్ రాజన్న 100% మైపాల్ రెడ్డి అన్న చేస్తుండ్రు. అది ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు ఒకరికి మేము మోసం చేయాలి అంటే అవతలని భయపడాలి, అంటే భయపడితేనే మోసం చేస్తాం. గూడ మీద పిల్లి ఎందుకు అటు ఇటు ఎందుకు ఉంటుంది అంటే వానికి భయపడాలి లేకుంటే వీనికి భయపడాలి. మేము ఎవరికి భయపడం, దేవేంద్ర రాజన్న భయపడేటోడు కాదు. మేము 100% బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాం. మైపాల్ రెడ్డి అన్నకి మేము ఈసారి నిలబడి హైట్రిక్ విజయానికి మేము 100% కృషి చేస్తున్నాం. మేము దేవేంద్ర రాజన్న ఎప్పుడు ఎవరికి భయపడాడు, అది పులైనా సరే రాక్షసుడైనా సరే, ఎలాంటి రాక్షసుడు 10 తలలు కాదు 100 తలలు రాక్షసుడు వచ్చినా సరే కుసబెట్టి ఛాయ్ దాపి ఏం కావాలని అని చెప్పి మాట్లాడి పంపిస్తారు, కానీ భయపడి దిగపోయే పారిపోయేటోళ్ళం కాదు మేము. మైపాల్ రెడ్డి అన్నకి 100% దేవేందర్ రాజన్న సపోర్ట్ చేస్తున్నాడు, అది మాత్రం ఖచ్చితంగా. చాలా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఇప్పుడు ఎన్నికలకి సంబంధించిన ప్రచారాల్లో పృథ్వీరాజ యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నాడు, కానీ పెద్ద మనిషి దేవేందర్ రాజ్ పెద్దగా తిరగట్లేదు అని ఒక చర్చ నడుస్తుంది. దేవేందర్ రాజన్న వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎవరైతే పృథ్వీరాజ్ ఉన్నారు, పృథ్వీరాజ్ చాలా యాక్టివ్. ఆయన ఆల్రెడీ కెనడాలో బిజినెస్ మేనేజ్మెంట్ చేసి వచ్చిండు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కూడా కోర్స్ చేసిండు, ఇప్పుడు ప్రజెంట్ ఎల్ఎల్బి చేస్తున్నాడు. ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన మైపాల్ రెడ్డి అన్నకి సపోర్టింగ్గా వర్క్ చేస్తున్నాడు. ఈయన కూడా వర్క్ చేస్తూ దేవేందర్ రాజ్ అన్న బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఆయన కూడా వర్క్ చేస్తున్నాడు, అందరిని పిలిపించుకుంటున్నాడు సమ్మేళనాలు, పబ్లిక్లో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడకుండా. మా ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ దగ్గరికి అన్న పూర్వ స్నేహితులు అందరిని పిలుస్తున్నాడు, అందరిని పిలిచి అందరికి చెప్తున్నాడు. దేవేందర్ రాజన్న పని దేవేందర్ రాజన్న చేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద మనిషిలాగా హోదాలో ఉండి మాకు అందరికీ గైడెన్స్ ఇచ్చుకుంటా. ఇప్పుడు మేము అందరం రోజు వర్క్ చేస్తున్నాము అంటే మేము ఏదో గాలికి పోయి గాలికి మీ మీద నమస్తలు పెట్టి దండాలు పెట్టి వస్తున్నాం. ఖచ్చితంగా దేవేందర్ రాజన్న ఇక్కడ మనోళ్ళు ఉన్నాడు, ఇక్కడ మనోళ్ళు ఉన్నారు, వెళ్ళి కలవండి, ఆయనకి వెళ్ళి చెప్పండి, లేకపోతే నాతో ఫోన్ మాట్లాడిపియండి అని చెప్పేసి మాకు అన్ని ప్రతిరోజు గైడ్ చేస్తున్నాడు. అదే పని మేము చేస్తున్నాం. అంటే దేవేందర్ రాజు గారు ఎప్పుడైనా నాకు ఎదురు పడితే నేను ఆయన అడగాలనుకున్న ప్రశ్నను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎందుకంటే దేవేందర్ రాజు గారి కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి ఎండిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి. దేవేందర్ రాజు గారి కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది, సర్పంచులుగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతానికి దేవేందర్ రాజు అనే వ్యక్తి ఒక మాజీ సర్పంచ్గానే మిగిలిపోయారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దగా గౌరవం లేదు. మళ్ళీ మైపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత దేవేందర్ రాజు గారికి కానివ్వండి, వాళ్ళ కుమారుడు పృథ్వీరాజ్కి ఏమన్నా మంచి పొజిషన్ దొరకబోతూ ఉందా? ఆ విషయానికి వస్తే ఇప్పుడు 2009లో అన్న అంటే కాంగ్రెస్లో దాదాపు 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడున్న లీడర్లంతా. అట్లా దేవేందర్ రాజన్న కూడా సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేసిండు. అప్పుడు ఉన్న బీజేపీ ఇప్పుడున్న మనకు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ అన్న అప్పుడు అన్నకి 2010లో జరిగిన ఎలక్షన్స్ అప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు అన్నకి టికెట్ ఇవ్వకుండా అన్నని కొంచెం ప్రజలకు దూరం చేసే ప్రయత్నం జరిగింది. అప్పటి నుంచి కొంచెము రాజకీయంగా ముందుకు రాణించే పరిస్థితి కనిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ 2000 మనకు మొన్న రీసెంట్గా జరిగిన కార్పొరేట్ ఎలక్షన్లో కూడా మేము కార్పొరేటర్గా ప్రయత్నం చేసినాము, కాకపోతే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మాకు ఇవ్వలేమని చెప్పేసి హరీష్ రావు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. జే మా దేవేందర్ రాజన్న తోటి దేవేందర్ రాజన్న కూడా క్లియర్గా పార్టీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉందని చెప్పేసి హరీష్ అన్నకు పూర్తి వదిలేసి టికెట్ ఆశించిన మాకు టికెట్ రాకపోయినా మేము వెళ్ళి అప్పుడు టికెట్ ఇచ్చినటువంటి మెట్కుమార్ అన్నకి మేము నిలబడి మేము ఆ రోజు సపోర్ట్ చేసినాం. తర్వాత మా కుమారన్న గెలిచిండు, ఈరోజు వరకు మేము దీంట్లోనే ఉంటున్నాము. ఒక మంచి సమయం, మేము కూడా మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాము. ఆ ఖచ్చితంగా మాకు ఆ కమిట్మెంట్ అయితే ఉంది, వస్తుంది అని చెప్పి ఆశతో మేము కూడా ఎదురు చూస్తున్నాం. 100% హరీష్ రావు అన్న మాకు మాట ఇచ్చిండు, మైపాల్ అన్న కూడా మొన్న ఇప్పుడు జరిగే ఎన్నికల ముందు కూడా మేము మాట తీసుకోవడం జరిగింది. అందరూ మేము మాటను నమ్ముతాం, మనుషులను నమ్ముతాం, ఆ రకంగా మేము ముందుకు పోతున్నాం. తర్వాత మిగతా మేము దేవుళ్ళకు వదిలేస్తాం, పటాన్చెరు ప్రజలకు వదిలేస్తాం. పటాన్చెరు ప్రజలు ఏది నిర్ణయిస్తే అది ఖచ్చితంగా మేము శిరసావహిస్తాం. అంటే అట్లా ఇప్పుడు దేవేందర్ రాజు గారు కుమారుడు పృథ్వీరాజ్ యాక్టివ్ పాలిటిక్స్లో రేపు ఉండబోతూ ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అన్ని ఎన్నికలే ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా ఈసారి కార్పొరేటర్ జరిగే ఎలక్షన్లలో మేము మాకు ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాం. పృథ్వీరాజు గారు పూర్తి రాజకీయాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు
ఆయనని చాలా మంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మన రీసెంట్ గా మన మాజీ తెలంగాణ స్టేట్ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి గారు కూడా మంచి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ ఇంటి వారసుడిగా మూడో నాయకుడిగా ఆ ఇంటి నుంచి రాబోతున్నారు పృథ్వీరాజ్ గారు. ఖచ్చితంగా ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారు. మా సేవా కార్యక్రమాలు ఏవైతే దేవేంద్రరాజన్ నిర్వహిస్తూ ఉన్నాడో, వాళ్ళ తండ్రి జయపాల్ గారు నిర్వహించారో, అవన్నింటినీ కలుపుకొని ఈయన ఒక మూడో వ్యక్తిగా జయపాల్ సార్ గారి ధైర్యం, దేవేంద్ర రాజన్న గారి ఆలోచన విధానం, ఇవన్నీ రెండింటిని కలుపుకొని ఈయన గుండె ధైర్యం అయ్యి ఇవన్నింటినీ కలుపుకొని ముందుకు రాబోతున్నాడు పృథ్వీరాజ్ గారు. అన్న, రెండు ప్రశ్నలకి సూటిగా సమాధానం కావాలి. అది ఆరోపణలు అనుకోండి, పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఆరోపణలు సర్వసాధారణంగా వస్తాయి. దేవేంద్ర రాజు గారి కుమారుడు పృథ్వీరాజ్ ఒక నలుగురు ఐదుగురు నేసుకొని కాన్వాయలతో షోప్ టాప్ చేస్తూ ఉన్నాడు పటాన్చెరు పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ అనేది ఒక టాక్ వినిపిస్తుంది. షో చేస్తూ ఉన్నారా, పని చేస్తూ ఉన్నారా? నాలుగైదు కాన్వాయలు కాదు, నెక్స్ట్ 10 కాన్వాయలు అవుతాయి. 4-5 మంది మనుషులు కాదు, 100 మంది మనుషులు తయారవుతారు. పృథ్వీరాజ్ గారికి, పృథ్వీరాజు ఆలోచన చేస్తున్నాడు అంటే తండ్రి, నేను ఇప్పటిదాకా కూడా చెప్పిన తండ్రి మేధస్సును తన తాత చేసినటువంటి, ఏదైతే పటాన్చెరులో చేసినటువంటి ఒక విప్లవంని సృష్టించిండు జయపాల్ గారు. పాత పటాన్చెరు పాత ప్రజలకు తెలుస్తుంది అది, పాత ఊరు మన పెద్ద మనుషులకి. అవన్నిటినీ కలుపుకొని పృథ్వీరాజు గారు కూడా చేయాలి. 100% అదే చేస్తారు, ఏం బాధపడలేదు. 100% పటాన్చెరుకి యువ నాయకుడు, యువరాజు ఎవరైనటువంటి పృథ్వీరాజ్ 100% న్యాయం చేసే విధంగా, అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నిటినీ లేట్గా మంచిగా నీట్గా తీసుకొచ్చి 100% చేసి చూపిస్తారు. అంటే పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఒక చిన్న పోరడు, ఆవేశపడుతూ ఉన్నారు కొంత అని కూడా కొంతమంది చెప్తున్న మాట. నేర్చుకుంటూ ఉన్నాడా, ఆవేశపడుతూ ఉన్నాడా రాజకీయాలు? ఇప్పుడు ఆవేశం అనేది అయితే మేము దాదాపు మేము రెగ్యులర్గా 8-9 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం. ఆవేశం అనేది ఎప్పుడైతే మాకు కనిపించలేదు. చాలా పేషెన్స్లో 1 దేవేంద్ర రాజన్న ఓపిక ఎక్కువ అంటేసి మాకు పటాన్చెరులో ఊర్ల పేరు ఒకటి ఉంది. దేవేంద్ర రాజన్న ఓపిక కంటే పృథ్వీరాజు ఓపిక ఇంకెక్కువ ఇంకెక్కువ ఉంది. ఆ రకంగానే మేము చూస్తున్నాం, కానీ ఆవేశం అనేది మాత్రం మాకు ఇప్పటిదాకా ఎక్కడ కనిపించలేదు. ఆవేశమే ఉంటే మాత్రం ఈ రకంగా ముందుకు వచ్చే ఆలోచన ఎక్కడ ఎక్కడ కూడా ఉండదు. ముందడుగు వేస్తున్నాడు అంటే ఆలోచనతో ముందడుగు వేస్తున్నాడు, ఆవేశంతో కాదు. ఆ ఆవేశం ఉంటే వాస్తవంగా కూడా ఇది మేము తగ్గించుకోమని చెప్తాము. 100% ఆ విషయంలో మేము అన్నని అన్నతో పాటు మేము కూడా నడుస్తుంది. ఎట్లా అంటే జనాలు కలుస్తూ ఉన్నారా, ఇంటింటికి వెళ్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? వ్యక్తిగతంగా పృథ్వీరాజ్ అనే వ్యక్తి అందరి నోటీస్లో ఉన్నారా, ఇక్కడ జనాల నోటీస్లో పటాన్చెరు? ఇక్కడ జరిగే వాస్తవం ఏంటంటే పృథ్వీరాజ్ గారు స్టడీస్ అన్ని బయటనే అయినాయి, అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్, అన్ని ఇక్కడ పటాన్చెరు నుంచి అవుట్ ఆఫ్ పటాన్చెరు హైదరాబాద్లోనే జరిగినాయి. ఆ తర్వాత మన స్టడీస్ మొత్తం బయట అమెరికాలోనే జరిగినాయి. అట్లా ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన బిజినెస్ హాస్పిటల్ ఉంది, అట్లా బిజినెస్లోనే ఇక్కడ ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ ఇంటి వారసత్వాన్ని కొనసాగించాలి. కొన్ని ఊర్లో జరిగిన కూడా పటాన్చెరులో జరిగినటువంటి కొన్ని సందర్భాలలో, తండ్రి బీజేపీ ఎలక్షన్లో జరిగినటువంటి కొన్ని విషయాలలో, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి కొన్ని విషయాలలో అన్నింటినీ ఆలోచన చేస్తూ తను కూడా పూర్తి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతోటే వచ్చిండు. ఎవరు ఆయనని ఖచ్చితంగా నువ్వు చేయాలి అని చెప్పేసి ఎక్కడ ప్రెషర్ చేసింది ఏం లేదు. ఆయన సొంతంగా వచ్చి ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. సొంతంగా వచ్చినోడిని మనము వద్దు అని చెప్పలే పరిస్థితి అలాంటిది ఏం కనిపించదు. 100% ఆయన ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, పెద్ద మనుషులను కలుస్తున్నాడు, పూర్వ దేవేంద్ర రాజు గారి పూర్వ స్నేహితులను, జయపాల్ సార్ గారి పూర్వ స్నేహితులు అందరినీ కలుస్తున్నాడు. అందరు కూడా ఆయనని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా యువ నాయకుడిగా మళ్ళీ యువరాజుగా, పటాన్చెరు యువరాజుగా నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పేసి కూడా మాకు మాటిస్తున్నారు. మీ వ్యక్తిగత విషయాలు అనుకోండి, మధు అనే వ్యక్తి ఎండిఆర్ ఫౌండేషన్తో చాలా ఫేమస్, మీరు చేసే సేవా కార్యక్రమాలు ప్రతిరోజు వాట్సాప్ ఓపెన్ చేసినా సోషల్ మీడియా ఓపెన్ చేసినా మీ ఫోటోలు మీరు చేసే సేవా కార్యక్రమాలు కొంత గుండెని తాకేలాగా ఉంటాయి. ఇది ఒక కోణం అయితే, కొంతమంది చేస్తున్న ఆరోపణ అనుకోండి, ఇది మధు సెటిల్మెంట్లు చేస్తాడు, దేవేందర్ రాజు పేరు చెప్పుకొని బెదిరింపులకు కూడా పాల్పడతాడు కొన్ని సందర్భాల్లో అనేది కొంతమంది చెప్పిన ఆరోపణ. రెండో కోణం ఉందా మీలో? ఇది నాకు తెలియని, నా గురించి చెప్పే మీరు నిజాలు ఏందో మరి నాకైతే అది కరెక్ట్ అనిపిస్తుంది. సెటిల్మెంట్లు అంటే మా ఆఫీస్ కాడికి ఎవరైనా వచ్చి ఫలానా పని ఉంది అని వస్తే వాళ్లకు మీకు ఏదైతే బాధితులు ఉంటారో బాధితులకి మళ్ళీ ఉచితంగా నేను డబ్బులు ఇచ్చి పంపించే సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి అట్లా ఇచ్చి పంపించడమే తప్ప ఎవరి దగ్గర కమిషన్లు తీసుకోవడం కానీ, అసలు కమిషన్ అనేదే దేవేంద్ర రాజన్నకు నచ్చదు. ఆ రకంగా నేను కమిషన్లు సెటిల్మెంట్లు దందలు నాకు చాలా వరకు ఫోన్లు వస్తుంటాయి.
అన్న దేవేంద్రరాజ్ అన్న పేరు చాలా హైదరాబాద్ వ్యాప్తంగా మంచి పేరు ఉంటుంది. దేవేంద్రరాజ్ అన్నకి సంబంధించి బిల్డర్లు చాలా మంది ఉంటారు, అందరూ ఫోన్లు చేసి నా దగ్గరకు ఏదైనా పని మీద ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేసి పెడతాం. వాళ్ళు వాళ్ళు మాకు ఉల్టా మధు మీ ఫౌండేషన్కి ఏమైనా కావాలంటే చెప్పండి మేము ఇస్తాం అంటే థ్యాంక్ యూ అని చెప్పి పంపిస్తారు తప్ప ఇప్పటిదాకా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోలే. ఆ రకంగా ఉంటే దేవేంద్రరాజు అన్న దగ్గర నేను ఇన్ని రోజులు ఉండేటోని కాదు. దేవేంద్రరాజు అన్నకు అది నచ్చలేదు కాబట్టి దేవేంద్రరాజు అన్న దగ్గర నేను ఇన్ని సంవత్సరాలుగా నేను అన్నతో ఉంటున్నాను. దేవేంద్రరాజు అన్నకు అలాంటివి నచ్చవు. ఫ్రీ మనీ, ఫ్రీగా వచ్చే కకృతి వాడి చిల్లర గురించి వచ్చే అలాంటి ఆలోచన, అలాంటి మనసు ధమాక్ నాది కాదు. చాలా ఫ్రాంక్ ఉంటాం, చాలా ఆలోచనతో ముందుకు పోతాం. ఆ ఆలోచన లేకపోతే దేవేంద్రరాజన్న దగ్గర తట్టుకోవడం చాలా కష్టం. 100% దేవేంద్రరాజన్న తోటి, దేవేంద్రరాజన్న విలువను, దేవేంద్రరాజన్న పేరుని కాపాడుతూ, దేవేంద్రరాజన్న పేరు పైకి తీసుకుపోవడమే కానీ తక్కువ చేయడం అలాంటి ఆలోచన, అలాంటి రోజు ఎప్పటికీ రాకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నా. అలాంటి ఆలోచన కూడా నా మనసుకు ఎప్పుడు రాదు, తట్టదు. నాకు కూడా కొంత ఆశ్చర్యంగా ఉంది, మీ పోస్టర్ చూస్తే ఆ హైట్ కానివ్వండి, మీ పర్సనాలిటీ, గంభీరమైన మొహం, కానీ మీరు చేసే సేవా కార్యక్రమాలు చూస్తే బాగా ఎమోషనల్ అనిపిస్తూ ఉంటాయి. ఎట్లా గుండె రాయి చేసుకుని పనిచేస్తారా కొన్ని సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు? ఎందుకంటే జనాలకు అవి ఎంత ఉపయోగపడుతున్నాయో నాకు తెలుసు పర్సనల్గా. అంటే కొంచెం ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ నాకు కూడా వస్తుంది. అంటే మా నాన్నకు తెలుసు నేను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినా. అంటే ఒక పోలీస్ స్టేషన్లు, ఒక మనిషి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే కోర్టు మెట్లు ఎక్కద్దు, హాస్పిటల్ మెట్లు ఎక్కద్దు, పోలీస్ స్టేషన్ మెట్లు, జైలు మెట్లు ఎక్కద్దు, ఇట్లాంటి కొన్ని అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు. నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఎక్కిన, నా జీవితం ఆల్మోస్ట్ పాతాళంలోకి వెళ్ళిపోయినా అనేసి అంటారు కదా, అలాంటి స్టేజ్లోకి వెళ్ళినా నేను. మళ్ళా తర్వాత నేను బయటకు వచ్చి ఈరోజు నేను ఇంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే కారణం ఒకే ఒకడు, నాకు దేవేంద్ర రాజన్న. ఆయన మోటివేషన్ అసలు ఏది, అన్నకి నచ్చింది నేను పక్కన పెట్టేసిన, అన్నకి ఇది నచ్చదు పక్కన పెట్టేసిన, నాకు కొన్ని ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే, అరే నీకు ఇది డ్రింకింగ్ నచ్చదు అన్న పక్కన పెట్టేసిన అన్న ఏది చెప్తే అది ఎవరో ఒకరి మాట వింటే లైఫ్లో ఒక నాకు గురువు అంటే ఉట్టిగాడు, మనం నోరుతో పెట్టుకుంటే గారు, నోరుతో అన్నంత మాత్రమే గురువు గాడు. ఒక గురువు శిష్యుణ్ణి, గురువుకు నచ్చినట్టు శిష్యుని తయారు చేసుకుంటేనే ఆ గురువు పొజిషన్ అనేది అక్కడ ఉంటుంది. నేను కూడా అన్నని అది కాపాడుకుంటూనే ఈరోజు నేను ఈ పొజిషన్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. సో గతంలో కొంచెం మీ జీవితంలో చాలా బాగా డార్క్ డేస్, చీకటి రోజులు చాలా ఉన్నాయి. అసలు నేను ఒక మనిషిగా నన్ను చూస్తా అని చెప్పేసి మా నాన్న అనుకోలేడు. మా నాన్ననే అన్నాడు ఒకసారి దేవేంద్రరాజన్న దగ్గరకు వచ్చి, వీడు మళ్ళీ నేను మనిషిగా చూస్తాను అనుకోలే అన్న అని చెప్పేసి ఏడుస్తూ బాధపడ్డ రోజులు ఉన్నాయి. అంటే ప్రతి సందర్భంలో నేను గుర్తు చేసుకుంటా ఉంటాను నన్ను కూడా. నన్ను ఆ వరస్ట్ సిచ్యువేషన్స్లలో చూసినప్పుడు నా తల్లిదండ్రులు కానీ, మా ఫ్యామిలీ, లేకపోతే నేను పుట్టి పెరిగిన మా పటాన్చెరు వెంకటేశ్వర కాలనీ వాసులు కానీ ఇప్పటికీ ఆశ్చర్యపోతారు, ఏమన్నా మధు మంచోడయ్యిండు, మధు గొప్పోడయ్యిండు. దేవేంద్రరాజన్న పుణ్యం నాకు, దేవుడు, నేను దేవుడిని నమ్మింది కూడా దేవేంద్రరాజన్నతో. నన్ను గుడి కోరా అంటే నేను దేవేంద్రరాజన్న చెప్పిందే ప్రతి ఒక్కటి చేసిన. దేవేంద్రరాజన్న గుడి కొమ్మంటేనే గుడికి పోయినా. అంతకుముందు కూడా నేను విహెచ్పిలా బజరంగ దళ్ళ పనిచేసిన, కాకపోతే ఏదో అప్పుడు వేడితోటి పనిచేసిన తప్ప ఆలోచనతో కాదు. నాకు ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క విషయము నువ్వు చేయాలి అని చెప్పాడు, ఎట్లా చేయాలో ఓపికతో నాకు చెప్పిండు, చెప్పడం కాదు ఎట్లా చేయాలో నాకు నేర్పించిండు. ఆ రకంగా నేను ఈ పొజిషన్లో కూర్చున్నాను. ఎట్లా మీరు ఎంతమంది అన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? మా అక్క, తమ్ముడు ఉన్నారు. ఓకే, అక్క మ్యారేజ్ అయిపోయింది, తమ్ముడు కూడా మ్యారేజ్ అయిపోయింది, నాకు ఒక కొడుకు. ఓకే, అంటే మీరే మీ కుటుంబంలో నుంచి మీరు ఒక్కళ్ళే కొంచెం యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారన్నట్టు? నాకు మా కుటుంబం ఒకటే కాదు, ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మొత్తంలో, మా హోల్ ఖాన్దాన్లో నేను ఒక్కడనే జరిగి రాజకీయాలలో కొంచెం అన్నతో పాటు నేను తిరుగుతూ, మా ఇంటికి ఒక ధైర్యమై ఈరోజు ఉన్నా నేను. మా ఇంట్లో ఈడు ఒక చెడు పుట్టిండి అన్నట్టు వాళ్ళు ఈరోజు నేను ధైర్యమై కూర్చున్నా. నాకు కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ సందర్భాలలో కూడా నాకు కోవిడ్ వచ్చింది అనగానే నాకు మా అమ్మ, మా అన్న, మా ఒక మాట మాత్రం ఎప్పటికీ నేను మర్చిపోను, అరే నువ్వు ఉండాలిరా ఇంటికి, నువ్వు లేకపోతే ఎవరు ఎక్కడ ఎట్లాగమైపోతారో తెలియదు. అంటే ఎవరు బతుకోవాలి, బతుకుతారు. ఈరోజు రేపు ఏది బతకడం కష్టమేం కాదు, బతుకుతారు. కాకపోతే ఇంటికో ధైర్యమై ఉండాలి అనే ఒక ఆలోచన మా అమ్మ అన్న మాట నాకు ఈరోజుకి నేను మర్చిపోను. 100% నా లైఫ్ని నేను ఉన్న ఈ గత 9-10 సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉన్నా. దేవుడు
దేవేందర్ రాజన్న నన్ను మళ్ళా ఈ రకంగానే ముందుకు పోవాలని మాత్రం కోరుకుంటున్నా. మిగతాది విధి, విధి ఏ నిర్ణయిస్తే దానికి అన్నిటికీ కట్టుబడి ఎదురవుతా తప్ప భయపడే పరిస్థితి. ప్రతి మనిషి జీవితంలో ఒక చీకటి ఉంటుంది, ఒక వెలుగు ఉంటుంది. మీ జీవితంలో చీకటి అధ్యాయం ముగిసిపోయి ఒక వెలుగులో మీరున్నారు. మీలాంటి యువ నాయకుల అవసరం ఈ పటాన్చెరు నియోజకవర్గానికి ఉంది. సరే, మీరు పృథ్వీరాజ్ గారు వెనకాల ఉన్నప్పటికీ మీ నాయకత్వాన్ని చాలా మంది యువకులు కోరుకుంటున్నారు, కొంత ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. నేను కూడా మొన్న ఒక మీటింగ్ వచ్చినప్పుడు మీరు వస్తూ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫోటోలు దిగుతూ ఉంటే నేనే పిలిచి అడిగా, ఎందుకు సెల్ఫీలు దిగుతున్నారు తెలుసా ఆయన అని చెప్పి. తెలుసు అన్న, పలానా దగ్గర ఉంటాడు, మేము స్టూడెంట్స్ ఇబ్బంది అయితే ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఆర్థిక సాయం చేశాడు అని చెప్పి. సో అందరు అనుకుంటారు పలానా పృథ్వీరాజ్ వెనకాలే ఉంటాడు మధు అని, కానీ మధుని అభిమానించేవాడు కూడా చాలామంది ఉన్నారు. ఉన్నారు, నేను కూడా చెప్తాను. ఇప్పుడు మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు కొన్ని రోజులు అన్న మీకు పార్టిసిపేట్ చేసాం యాజ్ అ వాలంటీర్గా అన్నారు. కొంచెం పార్టిసిపేట్ చేసారు, తర్వాత అన్న మేము మా ఊర్లో మేము పర్సనల్గా పెట్టుకుంటామని అన్నారు. సొంతంగా డబ్బిచ్చి వాళ్ళకి ఒక ఫారం రిజిస్ట్రేషన్ చేయించి అంటే 4,500 దాకా అవుతుంది. అట్లా నేను దాదాపు ఇప్పటివరకు ఒక 7 మందికి ఇచ్చాను. అంటే వాళ్ళు కూడా ఫౌండేషన్ పెట్టుకొని సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వాళ్ళకి ఆ రకంగా మనం చేయడమే కాదు, మనతో పాటు కూడా ఇంకా 10 మందిని చేపిస్తే ఇంకా 10 మందికి మనకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లా ఆ రకంగా కూడా మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళకి ఒక్కరికి ఏదో రకమైన ఒక గుర్తింపు ఉంటుంది. అవును, పృథ్వీరాజ్ గారిది ఆయన ఆయన ఆలోచించే దగ్గర నేను ఒక 1% సరిపోను. ఆయన ఆలోచన, ఆయన మేధస్సుకి, ఆయన మాట్లాడే ఇంగ్లీష్లో కొన్ని సందర్భాలలో సబ్జెక్టు కూడా చాలా డెప్త్లు వెళ్తాడు. అట్లా అన్న ఎవరు గుర్తింపు అలా ఉంటుంది, ఈయన తక్కువ అని ఎక్కువ అని ఉండదు. ఖచ్చితంగా నేను ఆ ఇంటికి విధేయుణ్ణి, పృథ్వీరాజ్ గారికి, దేవేంద్ర రాజన్నకి, అట్లనో నేను ఆ ఇంటికి విధేయుణ్ణి. ఆ ఇంటి కోసం నేను ఉంటున్నా. ఆ ఇండ్లు ఒక గొప్ప ఇల్లు, అది ఒక గొప్ప పనులు చేసింది. ఈరోజు వెంకటేశ్వర కాలనీ, అంబేద్కర్ కాలనీ ఏర్పాటు చేసింది అంటే అది ఫ్రీగా ఇల్లులు ఇచ్చిర్రు, ఫ్రీగా జాగాలు ఇచ్చిర్రు ఎవరికి అమ్ముకోలే వాళ్ళు. అట్లాంటి కార్యక్రమాలు చాలా చేసిండ్రు, ఎన్నో రకాల ఎంతో మందికి వాళ్ళు సేవలు చేసిరు ఆ టైంలో. అట్లా వాళ్ళ ఇంటికి నాకు నచ్చిన తర్వాత, ఇప్పుడు నేను 7-8 సంవత్సరాల నుంచి ఉంటున్నా, సరే ఉన్న దగ్గర బాధలు ఉంటాయి లేకుంటే ఇంకా వేరే ఉంటాయి, నేను వెళ్ళిపోవాలి లేకుంటే ఉండాలి, ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అంటే ఏదో ఆశించుంటారు. నాకు ఆశించడం దానికంటే ఆ ఇంట్లో నాకు విధేయులు ఉండాలని ఒక నాకు నన్ను యాక్సెప్ట్ చేసిండ్రు, అదే నాకు ఒక గొప్పగా నేను భావిస్తున్నా. అందుకోసం నేను వాళ్ళకు ఒక విధేయునిగా ఉండి విధేయునిగా వాళ్ళకి పనిచేస్తున్నా తప్ప వాళ్ళది ఇంకేదో పృథ్వీరాజ్ దగ్గర ఉండి ఆశించి లేకపోతే దేవేంద్ర అన్నతో పాటు అన్న నన్ను మనిషిని తయారు చేసిండు. ఆ మనిషికి నాకు ఈరోజు నాకు విలువ ఉంది, ఆ విలువని నేను వాళ్ళకి ఇవ్వాలి, అదే నేను ఈరోజు చేస్తా ఉన్నా. అండ్ మీరు అన్నట్టు మహిపాల్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొట్టిన తర్వాత గట్టిగా పట్టుబట్టాలి మీరు మహిపాల్ రెడ్డి గారిని, ఎందుకంటే చాలామంది యువ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడుతూ ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ చేసి నాకు తెలుసు మీరు మహిపాల్ రెడ్డి గారి కోసం ఎంత కష్టపడుతున్నారని. మళ్ళీ మహిపాల్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొట్టి చాలామంది చెప్తున్నారు మంత్రి కూడా కాబోతున్నారు, మీరు గట్టిగా పట్టుబట్టాలి మరి ఆ కుటుంబం కోసం. 100% మహిపాల్ రెడ్డి అన్న అంటే మహిపాల్ రెడ్డి అన్నతోటి మాకు ఇంటరాక్షన్ కంటే ఎక్కువ మాకు విష్ణుతో ఉంటుండే. పాపం విష్ణు చనిపోయిండు, విష్ణుతో ఎక్కువ ఇంటరాక్ట్ ఉంటుండే మాకు. మా ఇద్దరి మధ్యలో కొంచెం ఏంద్రా అంటే ఏంద్రా అంటే కొంచెం క్లోజ్గా ఉంటుంటిమి, కూసుటుంటిమి, అన్ని చాలా క్లోజ్గా నడుస్తుండే. మధ్యలో కొంచెం ఆయన ఇట్లా చనిపోవడం బాగా మాకు బాధ అనిపించిన సందర్భం అయితే మాకు ఒకటి అనిపిస్తుంది. మైపాల్ రెడ్డి అన్న తర్వాత మాకు మదన్నతో కూడా చాలా మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. మైపాల్ మదన్న కూడా మాకు ఏదున్నా కూడా పలానా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా వచ్చేటోడు. ప్రాబ్లం అంటే మేము ఇప్పటిదాకా అయితే మా ప్రాబ్లమ్స్ మేము ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాం, కానీ 100% మైపాల్ అన్నని ఈసారి హైట్రిక్ పొజిషన్లో కూర్చోబెడతాము. ఇదే సందర్భంలో ఇప్పటిదాకా మీరు అన్నారు నమ్మే పరిస్థితి ఉందా అని చెప్పేసి మైపాల్ అన్నని మేము హైట్రిక్ పొజిషన్లో నిలబెట్టడానికి 100% మేము కృషి చేస్తున్నాము. దాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మాకు మేము వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. 100% మేమైతే చేస్తున్నాము. దాన్ని కొంతమంది వేరే వేరే ఆరోపణలు చేస్తూ ఉంటారు. మేము భయపడేటోనికి ముందు ఒకటి వెనుకొకటి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ ముంగట ఈ అన్న వస్తే ఏమనుకుంటాడో, ఆ అన్న వస్తే ఏమనుకుంటాడో అని చెప్పేసి భయపడేటోడు చేస్తాడు. ఎలాంటివి నమ్మే ముందు ఒకటి వెనుకొకటి మేము ఎవరిని భయపడం. మేము చేస్తే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నాం, మైపాల్ రెడ్డి గెలిపిస్తున్నాం. అదే క్లియర్. భయపడేటోడు చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీలు ఉండి కాంగ్రెస్ వానికి, బీఆర్ఎస్ పార్టీలు ఉండి బీజేపీలకి, బీఆర్ఎస్ పార్టీలు ఉండి ఇంకొకరికి, మేము ఎవరికి భయపడం. అదే అదొకటి మాత్రం 100% బల్లగుద్ది మళ్ళీ చెప్తున్నాం, మైపాల్ రెడ్డి చేస్తున్నాం. మైపాల్ రెడ్డి ఈసారి 100% హైటెక్ పొజిషన్లో కూర్చోబెట్టడానికి
మేమందరం ఎండిఆర్ యువసేన దేవేంద్రరాజు గారి శిష్యులు ప్రతి ఒక్కరు మైపాలరెడ్డి కృషి కోసం కృషి చేసి గెలిపిస్తా ఉన్నాం. సరే, చివరిగా ఇతర అభ్యర్థులకి కాకుండా పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లు గూడెం మైపాలరెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేయాలి? ఈ విషయంలో మీరు ఒకటి ఆలోచించాలి. ప్రతి యువత ఒక తెల్ల షర్టు కద్దరు షర్ట్ వేసుకొని రాజకీయాలు చేస్తున్నాము అని చెప్పేసి రోడ్ల మీద తిరగడము దాదాపు మన ఈ జనరేషన్ లా కామన్ అయిపోయింది. వైట్ షర్ట్ వేసి రాజకీయం చేయాలి అనేటోనికి కూడా చెమటలు పట్టించేటోడు గూడెం మైపాలన్న. పొద్దున 5 గంటలకు లేచి 5 గంటల నుంచి పబ్లిక్ అందుబాటులో ఉండి ఏ మనకు వాకర్స్ కానీ మార్నింగ్ వాకింగ్ చేసేటోళ్ళకి కానీ యోగా చేసేటోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మార్నింగ్ 6 o'clock నుంచి ఎవరైనా ఇంటికాడికి పోతే పొద్దు పొద్దుగాల రెడీ ఉండి ఏంది ఏం కావాలని చెప్పి అడిగేటోడు కూడా నీ కాలంలో ఉన్నాడా? అదొకటి ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం విషయం ఒకటి ఉన్నది. పలానా ప్రాబ్లం ఉంది అని చెప్తే పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ వచ్చి మనుషులను పంపించడం కాదు. గూడెం మదన్న చక్కగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ గురించి డబ్బులు ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ చేయమని చెప్పి హాస్పిటల్లో చెప్పడం కానీ పోలీస్ స్టేషన్లో ప్రాబ్లం ఉంది అంటే ఏమైందో అని మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయడం కానీ ఇలాంటి సందర్భాలు ఇక్కడ ఎక్కడా లేవు. ఒకప్పుడు పటాన్చెర్ల మీ ఇప్పటిదాకా మీరు అన్నారు కబ్జాలు కాదు, వేరే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్మెంట్లు చేస్తుండే, పాతగా చేసిన వేరే వెంచర్లల్లా ప్లాట్లల్లా ఇక్కడ వచ్చి కబ్జాలు చేస్తుండే. ఇక్కడ ఉండి గూడెం మదన్న గూడెం మైపాలన్న ఉండి ఎక్కడైతే ఓనర్లు ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకి అప్పగించి వాళ్ళది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. పటాన్చెర్ల వచ్చి ఏడ్చి కాళ్ళు పట్టుకొని మా జీవితాన్ని మళ్ళీ నిలబెట్టిర్రు, ఈ ప్లాట్లు లేకపోతే మా జీవితాలు అన్యాయం అయిపోతాయి అని చెప్పేసి బాధపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. బిల్డర్లు కూడా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకొని మాట్లాడాలని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. గూడెం మైపాలన్న యువతకు ఆదర్శం, వారితో పాటు ఇప్పుడున్న లీడర్లు గీట ప్రతి ఒక్కరికి ఆదర్శవంతుడై నిలబడ్డాడు ఇవాళ. అందుకే ఈరోజు హైట్రిక్ పొజిషన్కి వచ్చిండు. ఉట్టిగా రాడు, ఆషామాష ఎవరు కాదు, నిలబెడుతున్నాడు గెలుస్తున్నాడు అంటే ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా. ఒకప్పుడు చాగాళ్ళ నరేంద్రనాథ్ 100 కోట్లు ఖర్చు పెట్టి నేను గెలుస్తా అని చెప్పేసి ఎంపీగా 2 సార్లు పోటీ చేసిండు వివిధ పార్టీల నుంచి. ఆయన దగ్గర పైసలు లేక కాదు, చాలు ఉన్నాయి ఆయన దగ్గర, 1000 కోట్లు వస్తున్నారు, ఎందుకు గెలవలేడు? అంటే సర్వీస్ ఎవరు చేస్తున్నారు, మనకు రాజకీయాలలో ఎవరు హ్యాపీ, ఎవరు మనకు ముందుకెళ్తున్నారు, ఫండ్స్ ఇన్ని రకాలు ఫండ్స్ ఉంటాయని చెప్పేసి పబ్లిక్ ఎవరికి తెలియదు. మైపాలన్న ఇన్ని ఫండ్స్ తీసుకొస్తారు, సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఎవరికి తెలియదు, సిఎస్ఆర్ ఫండ్స్ పెడుతున్నాడు, ఓన్ ఫండ్స్ జీవర్ ఎంటర్ప్రైజ్ అనేసి ఓన్ ఫండ్స్ తీసుకొచ్చి పెడుతున్నాడు. అవన్నీ ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని మాట్లాడేటోడు ఎవరి గిట మైపాలన్న విమర్శించారు. ఆ మాత్రం ఆ మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంది అంటే వాళ్ళకి ఒక ఇంట్లో పెద్ద అన్నగా ఉన్న ఇంటికి ఒక అన్నగా ఈరోజు నిలబడి పెళ్ళిళ్ళు కానీ సావులు కానీ నిలబడి చేసే వ్యక్తి గూడెం మైపాలన్న, గూడెం మదన్న. వీళ్ళకే వీలాంటి వాళ్ళని గెలిపించుకోకపోతే పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు చాలా నష్టపోతారని మాత్రం నేను చాలా గట్టిగా చెప్తున్నా. ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని మాత్రం నేను చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ పర్సనల్ విషయాలు నేను కొన్ని తెలుసుకున్నాను. ఖచ్చితంగా గూడెం మైపాలరెడ్డి గారు హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఒక పర్సనల్ ఇంటర్వ్యూకి మీరు నాకు టైం ఇవ్వాలి. మీ గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏంటి అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉన్నాయి అన్ని విషయాలు. ఖచ్చితంగా ఒక ఫుల్ ఇంటర్వ్యూ మనం రాబోయే రోజుల్లో చేద్దాం. మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో కూడా మరింత యాక్టివ్గా మీ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. బయట 5-6 మహిళలు చూస్తూ ఉన్నారు అద్దంలో నుంచి, వాళ్ళు ఏదో సాయం కోసం వచ్చినట్టున్నారు. వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు. ఖచ్చితంగా మళ్ళీ మనం ఎన్నికల రిజల్ట్ తర్వాత కలుద్దాం. డిసెంబర్ 4 మనం కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా ఎండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మధు గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. మధు బ్యాక్గ్రౌండ్ ఏంటి, మధు వెనకాల కూడా ఒక కథ ఉంది, అది ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ మనం ప్లాన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఎన్నికల నేపథ్యంలో గూడెం మైపాలరెడ్డి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు. గూడెం మైపాలరెడ్డి గెలుపు కోసం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గూడెం మైపాలరెడ్డి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు. డిసెంబర్ 4 తర్వాత మళ్ళీ మనం కలుద్దామని చెప్పి ఎండిఆర్ ఫౌండేషన్కి సంబంధించిన అధ్యక్షులుగా ఉన్న మధు గారు చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా స్థానిక ఓటర్లు నిర్ణయించాల్సి ఉంది. ఒకవేళ మైపాలరెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అయితే మధు గారిని మనం కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.